హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, జగనన్న సంకల్పం మూవీ ఫేమ్ డైరెక్టర్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా అండ్ రుద్రకిరణ్ గారు ఉన్నారు. అండ్ జూనియర్ జగన్ లాగా టిక్టాక్లో మంచి పేరు సంపాదించు కొత్తపల్లి రమేష్ గారు, జూనియర్ జగన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, రుద్రకిరణ్ గారు అండ్ మళ్ళీ ఇంత మీరు అంటున్నారు కదా కష్టపడ్డాను జగనన్న గురించి, వైసీపీ ఏదైతే ఉందో మేము టోటల్ ఫ్యామిలీ అంతా వాళ్ళకే డెడికేటెడ్గా ఉన్నామని అంటారు కదా. మళ్ళీ ఇంత మీరు తాపత్ర పడుతున్నారు, ఇంత మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, ఒక్కరే పోరాటం చేస్తున్నారు మూవీ రిలీజింగ్ కానీ మూవీ పనులన్నీ కానీ, మీకు జగన్ గారి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మీన్స్ పార్టీ వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఎవరు మీకు అప్రోచ్ అయ్యి సపోర్ట్ చేయడం అనేది ఏం లేదా? అంటే నేను ప్రతి ఒక్క లీడర్కి కలిసాను అన్న. ఓకే. మన వైఎస్ఆర్ ఫ్యామిలీలో ప్రతి ఒక్క నాయకుడికి కలిసాను, రోజా మేడంకి కలిసాను, కొడాలి నాని సార్కి కలిసాను, అంబటి రాంబాబు సార్, ప్రతి ఒక్కరికి, మెయిన్ లీడర్స్కి ప్రతి ఒక్కరికి కలిసాను అన్న. బట్ నేను పేమెంట్ ఎవరికి అడగలేదు, నాకు ఎవరు హెల్ప్ చేయలేరు. నేను సొంతంగా చేసుకుంటున్నాను కానీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో రిలీజ్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. ఓకే. చాలా స్ట్రగుల్ అయ్యాను నేను ఫ్యామిలీ పరంగా కూడా. నాకు ఈ సినిమా తీసినాక జగన్ మీద అభిమానంతో చేశాను. ఎలాగైనా కానీ ఇది బయటికి రావాలి, ప్రతి ఒక్కరూ చూడాలి జగన్ అన్న అభిమాని, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి నేను ఈ మూవీ అనేది చేయడం జరిగింది. జగన్ అన్న చూడాలని, జగన్ అన్న చూడాలని చెప్పేసి మన పూసాని గారు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. చాలా వరకు స్ట్రగుల్ అయ్యాం బాగా. పూసాని గారు కూడా ఏం సపోర్ట్ చేయలేదండి, ఎందుకంటే ప్యూర్ వైసీపీ కదా పూసాని గారు కూడా. కరెక్టే, మా సినిమాలో యాక్ట్ చేశారు సార్ కూడా చెప్పాము, బట్ సార్ కూడా తెలియదు నేను ఇలా కలవాలనుకుంటున్నానని. కానీ నేను జగన్ అన్నని కలవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు కూడా అవకాశం వస్తే నేను జగన్ అన్న ఒకసారి పిలిపిస్తే వెళ్ళాలని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా పిలిపిస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ సినిమా అయ్యేలోపు. చాలా వరకు చూస్తే కనుక జగన్ గారి ఫ్యామిలీలో ఎవరైతే ఇష్టపడతారో జగన్ గారు అసలు కలవరు ఎక్కువ అని చాలా మంది టాక్ వస్తుంది. మిమ్మల్ని చూస్తే కూడా అదే అనిపిస్తుంది. ఏంది కావచ్చు, అసలు వేరే పార్టీ వాళ్ళేమో నాయకులు వెళ్ళేసి కలుస్తుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీబీఎన్ గారు కానివ్వండి, ఎవరైనా కూడా ఆటోమేటిక్గా కలిసేస్తుంటారు, ఆటోమేటిక్గా మాట్లాడుతుంటారు. కానీ జగన్ గారి అభిమానులను కానీ ఇంత మీరు కష్టపడుతుంటే ఆయన దాకా చేరలేదా న్యూస్? అంటే అన్న ఇక్కడ ఏం జరిగిందంటే, మనకి జగనన్న వరకు మెయిన్ ఏమంటే, జగనన్న వరకు మన మెసేజ్ వెళ్ళటం లేదని నా ఉద్దేశం అన్న. ఎందుకంటే లీడర్స్ వరకు ప్రతి ఒక్కరికి కలుస్తాము కానీ జగనన్న వరకు మన మ్యాటర్ వెళ్ళటం లేదు. వెళితే మాత్రం ప్రతి ఒక్కరికి అది అతను ప్రతి ఒక్కరికి సహకరిస్తారు, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతాడు సార్ మాత్రం అని మాకు నమ్మకం ఉందన్నమాట. ఏమంటే అతని వరకు చేర్చే వాళ్ళు లేరు ప్రజెంట్. ఏమంటే అతను కూడా బిజీగా ఉంటారు కదా, మాటల వాళ్ళని కూడా కొద్దిగా చూసుకోవాలి. మేము వీడియోస్లో కానీ టీవీలలో చూస్తే కనుక ఆయన వెళ్తుంటే ఎవరైనా హాయ్ అన్న నమస్తే అన్న కూడా దిగేసి ఫోటో ఇచ్చేసి వెళ్తారు. కానీ మీరు ఎంత మూవీ తన మీద తీస్తున్నారు మీ ఛానల్ ద్వారా జరిగితే మాకు ఫస్ట్గా మీకు ఒకసారి జగన్ గారిని అడగండి, ఒకసారి ఎవరినైనా కానీ ఎలా అడుగుతారు అడగండి మళ్ళీ కలవడానికి. అన్న నమస్తే. జగన్ అన్న, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మీరంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టము. అభిమానంతోనే నేను జగన్ అన్న సంకల్పం అనే మూవీ చేయడం జరిగింది. చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా మొత్తానికి ఏదేమైనా కూడా ప్రజల్లోకి తీసుకొస్తున్నాను మీ మూవీని. ఏమంటే కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా తీసుకొస్తాను. కానీ మిమ్మల్ని ఒకసారి కలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్న. మిమ్మల్ని కలవడం కోసమే నేను చేసుకున్నాను అంతే అన్న. థ్యాంక్ యూ, మీరు త్వరగా కలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ ఛానల్ బట్టి. ఓకే, సూపర్. జగన్ గారు, జగన్ గారు, జగన్ గారు, జగన్ అన్న కలవండి. ఇలాంటి అభిమానులు చాలామంది ఉన్నారు అండ్ ఈయన కూడా వన్ ఆఫ్ ది రుద్రకిరణ్ గారైన జగన్ గారి మీ వీడియోలు చేసుకుంటే చాలామందికి సుపరిచితులైన మన రమేష్, కొత్తపల్లి రమేష్ గారు అండ్ మీ వీడియో చేస్తున్నారు, కలవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు చేస్తే కంపల్సరీ వాళ్ళని ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఇంకో విషయం అన్న, మీరు ఎన్ని డేస్ చేశారు ఈ షూట్ అంతా? ఈ షూట్ అంతా ఒక 3 మంత్స్, 2 1/2 మంత్ పట్టింది. ఓకే. 2 1/2 మంత్ చేసాము, చాలా ఏరియాస్లో చేసాము. తిరుపతి, పలమనేరు, తెనాలి, విజయవాడ, హైదరాబాదు, గుంతకల్లు, గుంతకల్లు సరౌండింగ్స్ విలేజెస్లో,
చాలా మంది యాక్టర్స్ పెట్టేసి చాలా షూటింగ్ మొత్తం ఆంధ్రాలో ఉంది. ఇప్పుడు మీరు అలా చేస్తున్నప్పుడు ఎవరైనా వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమైనా చెప్పడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా అన్న, ట్రెండ్స్ కానీ అలాంటిది ఏమైనా వచ్చిందా? అంటే ఏం గొడవలు ఏమీ లేదు, అంతా బాగానే జరిగింది. ఏమంటే ఇంకా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంతే, అదొక్కటే బాధ. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒంటరిగా చేసుకుంటూ వచ్చేసాను. అట్లా సపోర్ట్ చేసే సపోర్ట్ చేసింటే ఇంకా చాలా బాగా ఇంకా త్వరగానే రిలీజ్ అయ్యేది. ఇది ఒక ప్రాజెక్టే ఉందా లేకుంటే జగన్ గారి మీద ఇంకా జగనన్న మీద ఇంకా చాలా ప్రాజెక్ట్స్? నాతో అయితే ఇంకా ప్రాజెక్ట్స్ ఉంది, చాలా సాంగ్స్ ఉన్నాయి. లాస్ట్ టైము నేను చేసిన యాడ్స్ చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 2 మాత్రం గట్టిగా చేయాలని చెప్పేసి అది ప్రజలు ఆశీర్వదించి జగనన్న సినిమా ప్రతి ఒక్కరు చూసి మాకు సబ్స్క్రైబర్స్ అయితే ఆ అమౌంట్తోనే మరి నేను జగనన్న మూవీసే చేయాలని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ 24లో కూడా యాడ్స్ తప్పకుండా చేస్తాను. మన జగనన్న గెలవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, తప్పకుండా యాడ్స్ అయితే చేస్తాను. లాస్ట్ టైం చేశాను, ఈ టైము ఇప్పుడు కూడా చేస్తాను. ఇప్పుడు కూడా ఓకే, మాకు కూడా అవకాశాలు ఉంటాయా లేవా మళ్ళీ మీ యాడ్స్లో? తప్పకుండా జగనన్న యాడ్స్ ఒక్కరికి ఓకే, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎవరికి ప్రతి ఒక్కరికి. ఒకటి మీరు పాట రాశారు కదా జగన్ గారి మీద మీ మూవీ సాంగ్ లో జగనన్న సంకల్పం, పాడగలుగుతారా? జగనన్న గెలవగానే ప్రతి పల్లెటూర్లలో మొత్తం సంబరాలు చేసుకుంటారు అన్నమాట. అప్పుడు అది మూవీ స్టార్ట్ అవుతానే పండగే పండగ అని చెప్పేసి మొత్తం అంతా సెలబ్రేషన్ చేసుకుంటూ ఒక సాంగ్ రాయడం జరిగింది. పండగే పండగ జగనన్న వచ్చే పండగ అని చెప్పేసి ఒక సాంగ్ రాశాను. చాలా బాగుంటాయి లిరిక్స్, తన పథకాలు అవన్నీ ఉంటాయి దాంట్లో. మా సాంగ్స్ వింటే ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా నేను ట్రైలర్ని కూడా రిలీజ్ చేయబోతున్నాను. ఓ సూపర్. సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాను, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ అవన్నీ ఓటీటీలో రిలీజ్ చేస్తాను. అదొకటి. మరి ఇంకొక సాంగ్ వచ్చేసి ఒకడే అతను ఒక్కడే అని చెప్పేసి మన మంచి కోరే నాయకుడు, ఒకడే అతను ఒక్కడే మంచి మన మంచి కోరే నాయకుడు అని చెప్పేసి మనము పాదయాత్ర వెళ్ళేటప్పుడు సన్నివేశంలో ఒక సాంగ్ వస్తుంది. ఈ సినిమాలో రెండు సాంగ్స్ ఉన్నాయన్న, రెండు నేనే రాయడం జరిగింది. చూస్తే బాగా అనిపిస్తుంది అన్న. అది ముందే ఆల్రెడీ సేమ్ స్టోరీ వ్యూహం లాగే అనుకోండి, అంతే, అంత కమర్షియల్గా లేకుండా నాకున్న దాంట్లో నేను చేశాను. ఓకే, కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్లో మీ పాటలు మళ్ళీ మారి మోగిపోతాయేమో. ఆల్రెడీ సోషల్ మీడియాలో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లిరికల్స్ వస్తే మొత్తం బాగా. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్కి ఎలాంటి సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ? ఎలక్షన్స్కి కూడా సాంగ్స్ ఉన్నాయన్నా? సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ సాంగ్స్ ఎలక్షన్స్కి ఈ రెండు సాంగ్స్ బాగా వైరల్ అవుతాయి అనుకుంటున్నాను. అవి కాకుండా ఇంకో రెండు సాంగ్స్ ఉన్నాయి. ఏమంటే ఎవరైనా కొద్దిగా సపోర్ట్ చేస్తే సాంగ్స్ ఇంకా కొద్దిగా రేంజ్లో చేయాలని చెప్పేసి ప్లాన్ ఉంది. ఓకే, ఎవరైనా సపోర్ట్ చేస్తే మన నాయకులు వైసీపీ వాళ్ళు చేస్తే అది యాడ్స్ మాత్రం తప్పకుండా చేస్తాను. ఎందుకంటే 24లో మనకి 175 to 175 అన్నారు కదా, మన టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి నా సాయశక్తిలో నేను కూడా ప్రయత్నం చేస్తాను. కానీ ఇంత సహాయం చేస్తున్నారు సార్, కాకపోతే పాత మన పోయినసారి ఎలక్షన్స్లో చూసుకుంటే కూడా చాలామంది సపోర్ట్ చేశారు జగన్ గారికి, కానీ తర్వాత చూస్తే ఎవరు లేరు. అండ్ సోషల్ మీడియా కూడా డౌన్ అవ్వడం జరిగింది. దీన్ని ఏమంటారు మీరు యాజ్ ఏ అభిమానిగా, జగనన్న అభిమానిగా? దానికి జవాబు అంటే మనకు జగనన్న తలుచుకుంటే అందరికీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాడన్న. ఇంతవరకు ఒక్కరికి ఇద్దరికి ప్రతి ఒక్క నాయకుడు అందరినీ చూసుకోవాలంటే కాదు, ఖచ్చితంగా కాదు. అది అందరికీ అతను చేయగలిగిన ప్రయత్నం చాలామందికి 90% పీపుల్కి హెల్ప్ చేశాడు. అది అన్న, ఎవరైనా కానీ మెజారిటీ కోరుకుంటారు, కానీ ఒకరు ఇద్దరు కామన్. అది ఏ పార్టీ వచ్చినా కానీ ఒకరికి ఇద్దరు కానీ అసంతృప్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఏం చేయలేము, కానీ అందరికీ చూసి కొంచెము మంచిగా ఆ పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఏమంటే ఏం లేదు, జగనన్న ఒక సెల్ఫీ కదా మనకి కావాలి. జగనన్న దగ్గర పోయి కలిసి రెండు మాటలు మాట్లాడితే ఒక హ్యాపీనెస్. అవును, అది దానికోసమే ఈ ప్రయత్నం అంతా. ఓకే, సెల్ఫీ జగనన్న గారి సెల్ఫీ కోసం అంత ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. రియల్లీ గ్రేట్ అండి. అందరు అది కావాలంటారు కానీ మీరు ఒక సెల్ఫీ కోసం అడుగుతున్నారంటే గ్రేట్. ఓకే, మీరు చేసేటప్పుడు ఎలాంటి టఫ్నెస్ అనిపించింది, అంటే క్రౌడ్లో చేయడము, అంటే టిక్టాక్ అనేది మనం ఒక రూమ్లో చేస్తాం, ఒక మొబైల్ ముందు కెమెరా ముందు చేయడం ఎలా అనిపించింది?
ఫస్ట్ రోజు అంటే ఆర్జీబీ సినిమా అప్పుడు భయపడ్డాను వస్తాను ఈ అన్న డైరెక్షన్ లో నాకు భయం లేదు ఏం లేదు వాళ్ళందరూ ఆ ఊర్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు నేను ఇలా ఇలా అంటుంటే వాళ్ళు జగన్ అన్న జగన్ అనడం ఇంకా నాకు అది బూస్ట్ అప్ అయింది బాగా. ఓకే ఇంకా జగన్ అని దిగిపోయినట్టే ఇంకా కొంతమంది అయితే ఫీల్ అయిపోయినారు. ఓకే ఆ షూటింగ్ లో కొంతమంది ముసలి వాళ్ళు కొంతమంది చూసి ఆ క్రౌడ్ చూసి జనాలు చూసి స్లమ్ లోకి వెళ్ళాము అక్కడ వాళ్ళకు కూడా తెలియదు అక్కడ షూటింగ్ రియల్ జగన్ అన్న వచ్చేసాడేమో అనుకున్నారు. కాన్వాయ్ పోలీసు ఇవన్నీ కెమెరా అన్ని చూసి నిజంగా జగన్ అన్న అక్కడికి వచ్చాడు అనుకొని ఆమె దండం పెడుతుంది కాలు. ఓకే ఆ వినతి పత్రాలు అవన్నీ అనేది తీసుకున్నాం అనమాట ఆ షూటింగ్ లో భాగంగా. యాక్చువల్ గా అది రియల్ గా అయిపోయింది, రియల్ గా అయిపోయినట్టుగా అయిపోయింది అనమాట క్యారెక్టర్. కానీ ట్రైలర్ చూస్తే కూడా నిజంగా జగన్ అన్న గారు పాదయాత్రలో ఎలా చేశారు సేమ్ అలాగే చాలా బాగా చేశారు. అసలు పూసాని గారు కూడా చూసి అదే ఆ షూట్ లో అప్పుడు చూసినప్పుడు కానీ మళ్ళీ ఫోన్ లో అప్పుడు చూసినప్పుడు కానీ షాక్ అయిపోయినాడు. అంటే చాలా మంది ఉన్నారు ఆ మేనరిజం తో చేసే వాళ్ళు ఉన్నారు కానీ బెస్ట్ అనమాట రమేష్ అన్న చాలా బాగా చేస్తాడు. ఓకే చూస్తే మాత్రము సినిమాలో కూడా చాలా బాగుంటుంది. ఓకే యాక్షన్ అచ్చం జగన్ అన్న మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న జగన్ అన్న ఈయనతో సెల్ఫీలు అవుతున్నాం కానీ రియల్ సెల్ఫీలు అవుతలేవు. అండ్ చేసేటప్పుడు అంటే ఏ ఏ సీన్ మీకు బాగా హత్తుకుంది హార్ట్కి చేసేటప్పుడు అక్కడ అధిష్టానం అది కాంగ్రెస్ సోనియా గాంధీ వద్దంటారు ప్రజల్లోకి వెళ్ళిపోతానంటే వద్దని చెప్పి తనకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఆ సీన్ లో నాకు ఇక నేను జగన్ అన్న లాగా ఫీల్ అవుతాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ మూవీ మంచి రిలీజ్ కావాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వ్యూవర్స్ ఎవరైతే కావాలనుకుంటారో జగనన్న సంకల్పం మూవీ కనుక చూడాలనుకుంటే MCCH అంటే మిడిల్ క్లాస్ సినిమా హాల్ అనే వెబ్సైట్లో చూడండి. అది ఒక యాప్, తొందరలో 10 డేస్లో అది లాంచ్ కాబోతుంది. ఆ మూవీలో చూడండి అని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ బయటకు వస్తాయి, మంచి మంచి కథలతోని వాళ్ళు బయటికి రాగలుగుతారు. అండ్ రుద్రకిరణ్ గారు డైరెక్టర్, రైటర్, లిరిక్స్ రైటర్ అన్ని తనే, ప్రొడ్యూసర్ కూడా. అండ్ జగన్ గారి క్యారెక్టర్ చేసిన మన రమేష్, కొత్తపల్లి రమేష్ గారు చేయడం జరిగింది. ఆయనకి ఇంకో ఆఫర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్, నమస్తే.